అధికార వ్యామోహంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ విమర్శించారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. అధికార దర్పం కోసం ప్రజలను బానిసలుగా చూస్తున్నారన్నారు. ప్రజలు తాను చెప్పినట్లు వినాలని ప్రజలను బెదిరించడం సరికాదన్నారు. ప్రపంచంలో ఈ తరహా ప్రవర్తన ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు చేయలేదని అన్నారు సజ్జల. 99 2014 రెండు వచ్చిన ఈయన మరింత విచిత్రము. ఈయనకు ఈయన అధికారం తన జన్మ హక్కు అని అనుకున్నంత రకంగా ఎవరో ఆయన ఎప్పుడనే భాషలో తన ఎవరబ్బ సొత్తు అంటాడు కదా, ఆయన ఖర్జూరం నాయుడు గారి సొత్తు అనుకున్నారు ఏదో అర్థం కావట్లే అధికారం. లేదా ప్రజలు శాశ్వతంగా తన బానిసలుగా ఉంటామని 100 రూపాయల ప్రామిసరీ నోటు మీద రాసి ఇచ్చారనుకున్నాడో తెలియదు, కానీ ఆయన మాటలో మాత్రం ఆ దర్పం కనిపించింది. ఆ అధికారం లేదు అన్నందుకు మీరు బారేసలు బారేసలకింత అహంభావం అని వీళ్ళ మామ ఎన్టీ రామారావు గారు ఎవరైతే ఈయన ఎన్నుకోటు కొచ్చారో ఆయన అది ఫేమస్ డైలాగ్ కూడా అందరికీ తెలిసి ఉంటుంది. దుర్యోధనుడిగా క్యారెక్టర్లో ఉంటా ఆయన అన్న ఇది అహంభావం ఆ విపరీత ధోరణి చంద్రబాబు గారి మాటల్లో నిన్నటి నుంచి బాగా కనిపిస్తుంది. మీరంతా మీరేంటి, నేను చిటికేస్తే మీరు అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాల్సింది, లేదా నేను చిటికేస్తే నన్ను ఎన్నుకోవాలి, మీకు వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా ప్రజలను దబాయించి చూస్తే బహుశా దేశంలో కాదు ప్రపంచంలో ఏ నాయకుడు అనుకుని తనకు తాను అనుకునేవాడు కూడా ఇంట్లో బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది.